ఇప్పుడు ఈ పరువు హత్యలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు ఈ మగవాళ్ళకి శిక్ష అంటున్నారు, వాళ్ళు రేప్ చేశారు అంటున్నారు. ఏమండి బాంబే వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు, కలకట్టా వాడు ఏం పుణ్యం చేసుకున్నాడు, పూనా వాడు ఏం పుణ్యం చేసుకున్నారు, అక్కడ రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి, ఏ భయము లేకుండా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కుర్రవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ ఎవడైనా. సో అది ఒక వృత్తి, గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చి రెడ్ లైట్ ఏరియాస్ పెట్టించింది. అట్లా ఎందుకు ప్రతి ఊర్లో ఒక రెడ్ లైట్ ఏరియా పెట్టండి, ఈ పరువు హత్యలు ఉండవు, ఈ రేపులు ఉండవు, యాసిడ్ దాడులు ఉండవు, చలేస్తే దుప్పటి కప్పుకుంటున్నాం, ఆకులేస్తే అన్నం తింటున్నాం, కోరిక పుడితే వాడు వెళ్తాడు. ఇప్పుడు భయపడతా పోలీసులకు భయపడి ఆడికి లంచాలు ఇచ్చి వాడు వ్యభిచారం లేని ఊరు ఒక్కటి ఉందా చెప్పండి ఇండియాలో. అంటే అది మీరు ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి మళ్ళీ 100% ప్రోత్సహిస్తా. ఈ సామాజిక సంఘాలు, ఈ మహిళా సంఘాలు ఇవన్నీ మళ్ళీ దుమ్మెత్తిపోస్తాయి కదండి. అలా పోయినాయండి. ఇప్పుడు ఏంటండి మహిళా సంఘాలు, అదెవరో ఒక ఆమె ఎవరో మన రచయిత చిన్ని కృష్ణ మీద ఏదో కేసు పెట్టింది, నన్ను అది చేశాడు ఇది చేశాడని, దాని గురించి నిజానిజాలు తెలుసుకోకుండా వీళ్ళు దుమ్మెత్తిపోసారండి. TV9 వాళ్ళు వాళ్ళు ఛానల్స్ వాళ్ళు 14-15 రోజులు మనల్ని పిచ్చిన కొడుకుల్ని చేశారు. ప్రతిరోజు టెలికాస్ట్ చేసి 15 రోజు ఆమె ఆయనకి నాకు సంబంధం లేదండి క్షమాపణ చెప్తున్నానంది పుష్కప్ చెప్పు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఇప్పుడు అంటే ఒక ఆడదాన్ని ప్రయోగించి ఇప్పుడు రేపు పొద్దున మా ఇంటికి వచ్చి ఒక ఆడ తలుపు కొట్టుద్దండి, తలుపు తీస్తాను, అది బండ బూతులు తిట్టి అరే నా కొడుక రాత్రి వచ్చావు నన్ను ఎంజాయ్ చేసావు డబ్బులు ఇవ్వకుండా పోయావు అని పెద్దగా అరిచి వెళ్ళిపోద్దండి సొసైటీలో. నేను అది ఎవతో నాకు తెలీదు, నా మీద ఏ రాజమౌళి లాంటి వాళ్ళు ప్రయోగిస్తారు. సో నా నేను ఎట్లా తల్లెత్తుకు తిరుగుతాను? సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక రెడ్ లైట్ ఏరియా ఓపెన్ చేయండి. పరువు హత్యలు ఉండవు, ఇవి ఉండవు ఇండియా, లేదా మొత్తం బ్యాన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం, నిన్నే ఒకటితో నన్ను అడిగాడు సార్ నేను గుజరాత్ వెళ్ళాను సార్, అక్కడ దొరుకుతున్నంత మందు ఇంకెక్కడా దొరకదు, బీభత్సమైన మందు దొరుకుతుంది, బీభత్సమైన నాన్ వెజ్ దొరుకుతుంది, బట్ గవర్నమెంట్ ఏంటి సార్ అక్కడ బ్యాన్ చేసిందంట మందు, నాన్ వెజ్ బ్యాన్ చేసిందంట అంటే అని వాడు ఏమన్నాడు తెలుసా అండి నాతో, గాంధీ గారి మీద ప్రేమ ఉంటే ఆయన పుట్టిన పోరుబందర్లో బ్యాన్ చేసుకోండి, ఆయన పుట్టిన రాష్ట్రం అంతా ఎందుకు బ్యాన్ చేయాలి, అది అది పోని ఆయన మీద ప్రేమ ఉంటే ఇండియా మొత్తం బ్యాన్ చేయండి, ఇది ఎక్కడ న్యాయం అండి అన్నాడు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను బాంబే పూనా కలకట్టా ఇంకా కొన్ని ఏరియాల్లో ఉన్న రెడ్ లైట్ ఏరియాస్ మన ఊర్లో ఎందుకు లేవు? సో మీరు ఒక కాంట్రవర్సీకి తెరలేపుతున్నారు. మళ్ళీ కాంట్రవర్సీ కాదండి, ఇది నగ్న సత్యం. అప్పుడు పరువు హత్యలు ఉండవు, యాసిడ్ దాడులు ఉండవు, రేపులు ఉండవు, మర్డర్లు ఉండవు. ఇప్పుడు వాళ్ళు కోరిక పుట్టే కదా ఈ కుర్రోళ్ళు వీటికి పాల్పడుతుంది ఈ నేరాలకి వాటికి వీటికి, అది కాంట్రవర్సీ అంటారు ఇంకోటి అంటారు, నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను.